హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు క్లియర్గా ఈ వీడియోలో షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే 100% టెట్ సిలబస్ వరకు 35 to 40 డేస్లో మీరు క్లియర్గా కంప్లీట్ చేసుకోవచ్చు. మరి దాని కంటిన్యూషన్లో అగైన్ ఇంకొక 10 డేస్ ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు డిఎస్సి సిలబస్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి షెడ్యూల్ ఏంటి, మరి ఎలా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మన షెడ్యూల్ ప్రకారము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ఈ బ్యాచ్కి కేవలము 500 రూపీస్కి మాత్రమే ఇచ్చాము. ఈరోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, 15th అనగా ఈరోజే కదా. ఈరోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో వ్యాలిడిటీ కూడా మీకు టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. సో మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బట్ ఈ బ్యాచ్కి మాత్రమే కేవలం 500 రూపీస్కి మాత్రమే ఆఫర్ ఇచ్చాము, కేవలం 500 రూపీస్ మాత్రమే. సో కామన్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆ కామన్ సిలబస్ కంప్లీట్గా మీరు ఒకసారి షెడ్యూల్ చూస్తే మీకు ఒక మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది, షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ కావాలా వద్దా అనేది. బట్ 100% ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341 9492 72 నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341 9492. మరి షెడ్యూల్ ప్రకారము మేము ఫాలో కావాలనుకుంటున్నాము, 500 రూపీస్ పే చేస్తాము అనుకుంటే ఇక్కడ కనిపించేటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322, ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ సేవ్ చేసుకోండి, 8074177322. పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి 8341 9492 నా వాట్సాప్ నెంబర్కి, కిందిది ఫోన్పే నెంబర్ ఫ్రెండ్స్, పైది నా వాట్సాప్ నెంబర్, కాల్ చేయాల్సిన నెంబర్, ఈ నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశాము, షెడ్యూల్ కూడా ఇచ్చేసాము, ఎగ్జామ్ లింక్స్ కూడా ఇచ్చేసాము, ఈరోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఒకసారి షెడ్యూల్ చూస్తాము, నా నెంబర్స్ మాత్రం సేవ్ చేసుకోండి. 15th అనగా ఈరోజు, ఈరోజు షెడ్యూల్ ఉంటుంది, క్లాసెస్ ఉంటుంది, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒకే రోజే మీకు ఇక్కడ ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో దానికి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఈరోజు వరకే ఓపెన్ అవుతాయా తర్వాత ఓపెన్ కావా అంటే అలా ఏం లేదు, మొత్తం మీ గ్రూప్లోనే ఉంటాయి. మీకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి అప్ టు డిఎస్సి వరకు మీకు లింక్స్ యాక్టివ్లోనే ఉంటాయి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. బట్ ఈరోజు షెడ్యూల్ వచ్చేసరికి 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, బేసిక్స్ కాబట్టి మొత్తం ఇచ్చేసాము, తెలుగు వ్యాకరణం ఛందస్సు ఇచ్చేసాము, అంటే ఛందస్సు మొత్తం మీద ఏవైతే ఛందస్సు ఉంటుందో ఛందస్సు మొత్తం ఇచ్చాము, సైకాలజీ శిశు వికాసం పరంగా పెరుగుదల వికాసం పరిణతి వికాస సూత్రాలు నియమాలు ఈ టాపిక్ ఇచ్చాము, టెక్స్ట్ బుక్ కంటెంట్ పరంగా 3rd క్లాస్ తెలుగు పరంగా 1, 2, 3 లెసన్స్ ఇచ్చాము. అంటే ఇది ఈరోజు షెడ్యూల్ ఫ్రెండ్స్. ఎక్కువ ఉంది అనుకోవద్దు, మీరు ప్రిపేర్ కావాలి. ఇలా ప్రిపేర్ అయితేనే మీకు 35 డేస్ to 40 డేస్ కదా సిలబస్ క్లోజ్ చేయొచ్చు. రోజు 1 లెసన్ 2 లెసన్లు చదివితే మీరు సిలబస్ కంప్లీట్ చేయడానికి కొన్ని నెలలు కూడా సరిపోదు. సో కొంచెం డెప్త్గా చదివితే మీకు సరిపోతుంది. ఈ సిలబస్ బేస్ చేసుకుని క్లాసెస్ ఇచ్చాను, ఎగ్జామ్స్ కూడా ఇచ్చాను, ఆల్రెడీ గ్రూప్లో ఇచ్చాను. మీరు ఇప్పుడు పే చేసుకుంటే మీకు వెంటనే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. మరి డే టు షెడ్యూల్ చూద్దాం ఒక్కసారి. 16th అనగా రేపే 4th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, వాక్యాలు ఇచ్చాము, పియాజే ఇచ్చాము, తెలుగు టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని 4-5 లెసన్స్ ఇచ్చాము. ఇక్కడ 4th క్లాస్ మొత్తం ఇచ్చాము కాబట్టి మిగతావన్నీ సింగిల్ సబ్జెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇది రేపు ఇచ్చేటువంటి షెడ్యూల్. క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఇచ్చేస్తామన్నమాట. నెక్స్ట్ డే 3 షెడ్యూల్లో మీరు ఒకసారి 5th క్లాస్ మొత్తము ఉండేటువంటి లెసన్స్లో 1, 2, 3 లెసన్స్ ఇచ్చాము. ప్రకృతి వికృతులు తెలుగు వ్యాకరణం పరంగా ఇచ్చాము, నోమ్ చోమ్స్కి కోల్బర్గ్ శిశు వికాసం పరంగా ఇచ్చాము, టెక్స్ట్ బుక్ పరంగా 6th, 7th, 8th, 9th లెసన్స్ ఇచ్చాను. అంటే ఇక్కడ 3rd క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా అయిపోతుంది. వ్యాకరణం సపరేటు, టెక్స్ట్ బుక్ కంటెంట్ సపరేటు. ఎందుకంటే మీరు వ్యాకరణం క్షుణ్ణంగా నేర్చుకోవాలి, టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలతో పాటు ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, కవిపరిచయాలు ఏంటి, పాఠ్యభాగంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, మొత్తం ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి మీరు ప్రతిదీ క్షుణ్ణంగా చదవాలి. నెక్స్ట్ డే 4 షెడ్యూల్ 5th క్లాస్ మ్యాథ్స్లో 4-5 లెసన్స్ ఇచ్చాము, పర్యాయ పదాలు ఇచ్చాము, ఎలిజబెత్ హార్లాక్, కార్ల్ రోజర్స్ ఇచ్చాము. 4th క్లాస్ 1, 2, 3 లెసన్స్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సో ఇలా మీరు డైలీ మీకు మ్యాథ్స్ కవర్ అవుతుంది, తెలుగు కవర్ అవుతుంది, అదేవిధంగా సైకాలజీ కూడా కవర్ అవుతుంది. ఈ మూడైనా మిగతావి సోషలు, సైన్సు, ఇంగ్లీష్ అవి యాడ్ చేయడం మెథడ్స్ అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు 35 to 40 డేస్లో మొత్తం సిలబస్ క్లోజ్ చేసేటువంటి బాధ్యత మాది. 100% అయితే మీకు ఇలా డైలీ 4 సబ్జెక్ట్స్తో 35 డేస్ to 40 డేస్ కల్లా కవర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ డే 6 ఇక్కడికి మొత్తం 5th క్లాస్లో 10 లెసన్స్ ఉన్నాయి. ఇక్కడికి మ్యాథ్స్ 3rd, 4th, 5th అయిపోయింది.
తెలుగు వ్యాకరణాంశాల్లో సగం టాపిక్స్ అయిపోయినాయి, శిశు వికాసం పూర్తిగా అయిపోయింది, థర్డ్ ఫోర్త్ మీకు తెలుగు కూడా క్లియర్గా అయిపోయింది. ఇది డే 7 షెడ్యూల్లో మీకు ఇప్పటి వరకు ఈ వీక్లో అయిపోయినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, అంటే 1 వీక్ షెడ్యూల్ డైలీ, సో సండే టు సాటర్డే ఆ 1 వీక్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ 1 వీక్ షెడ్యూల్కు సంబంధించి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇస్తామన్నమాట. అయితే ఇక్కడ చూడండి, కావాలంటే 20 ఇచ్చింటాం, ఇక్కడ 22 ఇచ్చాం. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ అంటే మీరు డెప్త్గా చదువుకోవాలి, అదే రివిజన్ అనుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కూడా మీరు గ్రాండ్ టెస్ట్ అనుకోవాలి. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మ్యాథ్స్ అయిపోయింది ఇప్పటి వరకు డే 1 షెడ్యూల్లో, ఐ మీన్ ఫస్ట్ 1 వీక్ షెడ్యూల్లో. వ్యాకరణం పరంగా ఛందస్సు, వాక్యాలు, ప్రక్రియ ఇతివృత్తాలు, ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు, సంధులు, సమాసాలు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏవైతే మొత్తం 14 టాపిక్స్ ఉన్నాయి వ్యాకరణం పరంగా, నెక్స్ట్ 7 టాపిక్స్ అనేటివి నెక్స్ట్ షెడ్యూల్ అయిపోతాయి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా అయిపోతుంది. అంటే ఓవరాల్గా మీరు కళ్ళు మూసుకొని తెలిసేసరికి అంటే 35-40 డేస్ కల్లా సిలబస్ మొత్తం క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. సైకాలజీ మొత్తం శిశు వికాసం అయిపోయింది, తెలుగు టెక్స్ట్ బుక్ పరంగా ఫోర్త్ ఫిఫ్త్ అయిపోయింది. చూడండి, 1 వీక్ షెడ్యూల్లోనే థర్డ్ ఫోర్త్ మ్యాథ్స్ మొత్తం అయిపోయింది, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మ్యాథ్స్ అయిపోయింది, థర్డ్ ఫోర్త్ మొత్తం తెలుగు అయిపోయింది, శిశు వికాసం అయిపోయింది, వ్యాకరణాంశాలు సెకండ్ టాపిక్స్ కవర్ చేసుకున్నారు. ఇలా మీరు ఒక షెడ్యూల్ ప్రకారం చదివితే, ఫోకస్ చేస్తే టెట్లో పాసిబిలిటీ ఉన్నంత వరకు మ్యాక్సిమం స్కోర్ చేయగలరు. ఈ సిలబస్ అంతా డిఎస్సిలో ఉంటుంది. చూడండి, ఇదంతా డిఎస్సిలో ఉంటుంది కాబట్టి మీరు ఒకేసారి డిఎస్సి ప్రిపరేషన్ కూడా మీరు చేస్తున్నట్టే. ఈ సబ్జెక్ట్స్తో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా అగైన్ కంటిన్యూషన్లోనే ఉంటాయి. మీరు డైలీ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, 8341-9492-72. జాయిన్ కావాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074-177-322. ఆలస్యం చేయొద్దు ఫ్రెండ్స్, మరి ఈరోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాము, అది కూడా బెస్ట్ ఆఫర్, 500 రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడే జాయిన్ కాగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్.